హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం ఈరోజు కాకరకాయ ఫ్రై సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా గరుకు బాగాన్నంతా చెక్కేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్లన్నింటినీ తీసేసి వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రై కొంచెం చేదుగానే ఉంటుంది అస్సలు చేదు ఉండకూడదంటే ఈ ముక్కలన్నింటిలో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అనేది అస్సలు ఉండదు ఆ ఫ్రై కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేగాక దీనిలోకి ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత దీనిలోకి రుచికి తగినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపును వేసి ఈ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తాన్ని కలపాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ కాకరకాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈలోపు ఈ ఫ్రైకి కావలసిన పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దీనిలోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి తగినంత సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి టూ టీ స్పూన్స్ పల్లీల పొడిని వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసేయాలి కాకరకాయలు కూడా దాదాపుగా వేగిపోయాయి ఇలా కాకరకాయలన్నీ వేగాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పొడిని దీనిలోకి తీసేసుకోవాలి ఈ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే అండి కాకరకాయ ఫ్రై రెడీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్